మూకీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పార్టీ నేతృత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ జిల్లా వ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ మరి పార్టీ పరంగా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై నిలదీస్తూ ముందుకు సాగుతున్నటువంటి మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి గాలి సంపత్ యాదవ్ గారు ఈ రోజు మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి సంపత్ గారు. నమస్కారం అండి. బీజేపీ పైన యూత్కు ఎక్కువగా ఇష్టం పెరుగుతోంది అంటున్నారు, నిజమేనా? ఎందుకు యూత్ బీజేపీ వైపు చూస్తుంది? యూత్ ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలు కావచ్చు, టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, ప్రతి దాంట్లో ఒక దేశంలో ఏ స్టేజ్లో ఉన్న దేశం ఈరోజు ఏ స్థాయిలోకి వచ్చింది, ఈరోజు మన ప్రపంచంలోనే ఒక మూడు స్థానానికి మన దేశాన్ని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది. అంటే ఎన్ని 370 ఆర్టికల్ కానీ, జమ్మూ కాశ్మీర్ సమస్యలు 370 ఆర్టికల్ కానీ, తీన్ తలాక్ కానీ, ఇప్పుడు బ్లాక్ మనీ విషయంలో కానీ, ఈ జిఎస్టీల విషయంలో కానీ, ఒక దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఇవన్నీ ఒక తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మన భారత ప్రభుత్వం. అంతకుముందు ఇప్పుడు మన ఉక్రెయిన్లో కూడా దాడులు చూసారు, తాలిబాన్ల దాడులు కూడా చూసారు. ఎందుకు జరుగుతున్నది? బలమైన నాయకుడు దేశంలో లేకపోతే పరిస్థితి అలాగే వస్తుంది. ఈరోజు ఈ 8-9 సంవత్సరాలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నాయకత్వం లేకుంటే మాత్రం మనకు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది. ఇక్కడ బలమైన నాయకుడు ఉండడం వల్ల దేశాలు ప్రపంచం అంతా తిరిగి మొత్తం వాళ్ళందరినీ ఒక తన గ్రూప్పెట్లో పెట్టుకొని ఈరోజు భారతదేశాన్ని ఒక తన సొంత బిడ్డల్లా కాపాడుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అలా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశం కొంచెం నిదానంగా శాంతియుతంగా సమర్థవంతమైనటువంటి నాయకుడు కాబట్టి ప్రధానమంత్రి, అందుకే భారతీయ జనతా పార్టీ వైపు యూత్ చూస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ, మతతత్వ పార్టీ ఇతర మతాల మధ్యలో చిచ్చులు పెడుతోంది అంటున్నారు, నిజమేనా? నిజంగా మతతత్వ పార్టీ అన్నీ చెప్పుకుంటే నవ్వొస్తుందండి. మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ అని ఎందుకంటే అది తెలివి తక్కువ తరంగా మాట్లాడే వ్యక్తులు తప్ప, అంటే హిందుత్వము తప్ప ఏమీ తెలియదు, ప్రజల ఆకాంక్ష తెలియదు అంటున్నారు. హిందుత్వం అనే ఆయుధంతో ప్రజల మధ్యలోకి వస్తుంది అంటున్నారు, నిజమేనా? హిందుత్వము అనేది ఒక ఈరోజు ఆ భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్, మైనారిటీలు, ఆల్ క్యాస్టెస్, ఆల్ మతస్తులు మన భారతదేశంలోనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరిని మీరు క్రిస్టియన్స్, మీకు మేము మాకు సంబంధించిన మీ సంక్షేమ పథకాలు మేము అమలు చేయము, మీరు మా దేశంలో ఉండొద్దు అని మేము ఎవరైనా అన్నమా? ఎవరైనా అనలేదు కదా. అదే యూపీ తీసుకోండి, అదే ముస్లిమ్స్ 36% వాళ్ళకి ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రెండోసారి గెలిచారు. అక్కడ వాళ్ళకి ముస్లిమ్స్కి ఇచ్చినంత ప్రియారిటీ హిందువులకు కూడా ఉండదు. అంటే అట్లానే హిందువులకు ప్రియారిటీ లేదు, ముస్లింలకు ఇస్తున్నాను కాదు. ముస్లిమ్స్ అనే విభేదాలు సమానంగా చూస్తాం. రేషన్ అండి, అక్కడ ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేషన్కి అదనంగా డబుల్, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, నూనె అన్ని రకాలుగా ఎక్స్ట్రా అదనంగా కలిపి ఆదిత్యనాథ్ యోగి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అందులో ముస్లిమ్స్ మైనారిటీ రేషన్ కార్డు వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఎక్కువస్తున్నాడు. ఇక లేని వాళ్ళకు మా దగ్గర మత విభేద తత్వాలు లేవు. క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ దేశభక్తికి వ్యత్యాసం ఉంది అంటారు. లేదు, ఒక్కటే మేము కోరుకునేది ఏంటంటే ప్రపంచంలో దేశం, ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని మతాలకు అన్ని మతాల దేశాలు ఉన్నాయి. కానీ మా కోరుకునేది హిందూ దేశం అనేది మన భారతదేశం, భారతదేశంలో హిందూ దేశం అనేది మనకు ఒకటి ఉండాలి, అది మనకు కంపల్సరీ ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో. మన పేరు భారతదేశం, మన దేశం పేరే భారతదేశం, అది ఎందుకు గ్రహించట్లేదండి? భారతదేశం అంటే ఒక కన్న తల్లి, మన తల్లి ఒడిలోనే మనం అందరం ఉన్నాం. మన దేశంలో వండుకుంటూ, మన దేశంలో తిరుగుకుంటూ పక్కని పాటలు పాడతారు, అది ఎంతవరకు కరెక్ట్? అది హిందూ అనేది ఒక లేకుంటే వేరే ఒక క్యాస్ట్లో ఒక మతాన్ని కించపరచడం కాదు. ఒక హిందువుల అనేది ఉంటే ఒక సాంప్రదాయాలు, ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతులు, ఇవన్నీ ఒక భారతదేశ గొప్పతనం గురించి ఆనాడు వివేకానంద స్వామి చెప్పిండు. ఆనాడు వివేకానంద స్వామి ప్రపంచ దేశాలకు ఎందుకు చెప్పిండండి మన భారతదేశ గొప్పతనం గురించి అని? ఈరోజు అదే సేమ్, అదే పరిస్థితిలో, అదే స్థాయిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు, వివేకానంద స్వామి అదే స్థానంలో ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు ప్రపంచం మొత్తంలో తెలిసే విధంగా భారతదేశ గొప్పతనం గురించి, భారతదేశ సాంప్రదాయాల గురించి. సాంప్రదాయాలు పోవద్దు, సాంప్రదాయాలు మనకి మనకు ఉండాలి కదా. నేను వాళ్ళను క్రిస్టియన్స్ వాళ్ళు వెళ్ళిపోండి, ముస్లిమ్స్ వాళ్ళు వెళ్ళిపోండి అంటలేము. అందరితో కలిసిమెలిసి ఉంటాం, అందరితో కలిసిమెలిసే తిరుగుతాం.
ఎవరి పద్ధతుల వాళ్ళు, ఎవరి మతాల వారు, ఎవరి సిస్టమేటిక్ వాళ్ళు పాటించుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనంతా భారతీయులం, అదే మేము మాట్లాడుతున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి బీజేపీ పార్టీకి దీని విలువ దీనిదే, ప్రజలకు ఇచ్చేటువంటి అభివృద్ధి దాంట్లో దానికి దీనికి సంబంధం లేదంటారు. సంబంధం లేదని సమస్య లేదు, అందరు భారతదేశం అంటే అందరం ఒక్కటే కదా. అంటే హిందూ పార్టీ, హిందూ తత్వము ప్రజలను హిందూ వరంగా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేందుకు హిందూ తత్వంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మేము హిందువులం కాబట్టి మా సంక్షేమ పథకాలకు హిందువులకే ఇస్తామన్నది లేదు. దేశంలో ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తారంటారు. తప్పకుండా, ఎందుకంటే అది అది స్వార్థం అవుతుంది, అది కరెక్ట్ కాదు. అసలు ఆ ఉద్దేశాలు ఆ భావాలు కూడా మా బీజేపీలో ఉండవు. అంటే నిజంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఇతర మతాల వాళ్ళకి ఎక్కడ ప్రయారిటీ తగ్గిపోతుందో అన్న అపోహ ఆ వాళ్ళలో కలుగుతుంది. మా సెంట్రల్లో పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారండి, ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళు ఉన్నారు. మా జిల్లాలో కూడా మైనార్టీ లేరా, మా జిల్లాలో క్రిస్టియన్స్ లేరా, ప్రతి జిల్లాలో మైనార్టీ సోదరులు సోదరిమణులు మా ఎమ్మడే ఉన్నారు, అంతటే ఉన్నారు. అది అర్థం కాని వాళ్ళకు అలా ఏదో ఒకటి పార్టీ మీద దుమ్మెత్తి పోయాలి, వీళ్ళని ఏదో ఒకటి బంధనం చేయాలనే ఉద్దేశం తప్ప ఇక్కడ మేము మతాలకు వ్యతిరేకం కాదు. ఆల్ మతం అందరూ ఒకటే, కాకపోతే అందరం భారతీయులమే. మనం ఒక భారత మాత బిడ్డలం ఒకటే. మీరు పార్టీ ఏదన్నా భారత మాతకి జై అనేది ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే. ఏ పార్టీ భారత మాతకి జై అన్నది ఎందుకన్నారండి? మనం భారతదేశంలో ఉన్నాం, భారతదేశ సాంప్రదాయాలను హిందువులను అన్ని మతాలను కలుపుకొని పోతాం కాబట్టి భారతదేశం మన మన తల్లిని మనం గొప్పగా చెప్పుకోవడంలో తప్పేముంది. వాళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడరు? మా దాంట్లో ఒకటి క్యారెక్టర్ ఉంటుంది, కండువ. మా భారతీయ జనతా పార్టీ కండువలు మాకు ఒక కండువ వేసుకోవాలన్నా ఆ జెండా పట్టుకోవాలన్నా మాకు క్యారెక్టర్, అదొక దమ్ము ధైర్యం, ఒక క్యారెక్టర్ మాకు సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటుంది. మేము చిన్న మిస్టేక్ పొరపాటు చేసినా మాకు జిల్లా ప్రోటోకాల్ నుంచి రాష్ట్ర ప్రోటోకాల్ నుంచి మాకు అన్ని చర్యలు ఉంటాయి. ఓకే, మరి ఇంత సిద్ధాంతం ఉన్నటువంటి బీజేపీ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను తీసుకువస్తున్నారు, ఆ పార్టీ నాయకులు ఈ సిద్ధాంతాలకు అలవాటు పడతారా, మీతో మిళితం అవ్వగలరా? అలవాటు పడ్డ వాళ్ళైతేనే మోతారు ఉంటారు మేడం, లేకుంటే ఉండరు. వెళ్ళిపోతారు. మొన్న శావన్ గారు వచ్చారు, ఆయన అన్ని పార్టీలు మారిండు. ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండు, తర్వాత కాంగ్రెస్ వచ్చిండు, తర్వాత బీజేపీకి వచ్చిండు, మళ్ళీ వేయండు, మళ్ళీ టీఆర్ఎస్లో వేయండు. ఉన్నటువంటి కార్యకర్త ఏ పార్టీలోకి కూడా వెళ్ళిన దాఖలాలు ఎక్కువగా కనబడవు, కానీ ఇతర పార్టీలో నుండి వచ్చినటువంటి నాయకులు ఈ పార్టీలో సుస్థిరంగా ఉంటారన్న నమ్మకం మీకుందా? ఉంటారన్న నమ్మకం అంటే కొంతమంది ఉంటారు, అందరూ ఉంటారని అనుకోం కదా మేడం. కొంతమంది ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు మన శ్రావణ్ వచ్చేయండు వెళ్ళిపోయాడు, శ్రీనివాస గౌడు స్వామి గౌడ్ సేమ్ అదే పరిస్థితి, ఇప్పుడు భిక్షమయ్య గౌడ్ సేమ్ పరిస్థితి, అందరు అలా ఉంటారని అనుకోం. కొంతమంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తులు ఇలాంటి ఈటల రాజేందర్ వ్యక్తులు వచ్చారు, ఇప్పుడు రఘునందరావు గారు కూడా టీఆర్ఎస్ వచ్చి వచ్చిన వ్యక్తే, కానీ వాళ్ళు నిలబడుతున్నారు కదా. వాళ్ళ కొన్ని సిద్ధాంతాలు అర్థం చేసుకొని పార్టీ అవగాహన తెలుసుకున్న వాళ్ళు, నీతి పరులు సిద్ధాంత పరులు, వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేయాలి అనుకునే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. దేశం కోసం నా ప్రజల కోసం నేను చేసేదాకా ఏదైనా సరే ఉన్నాను, రోజులు చేసే కాడికి చేస్తా, దేశం కోసం సేవ చేస్తా, లాస్ట్కు చచ్చిపోయిన మంచిది, అలాంటి డిసైడ్ అనుకునే వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఉంటారు. స్వార్థానికి, డబ్బు కోసం, అవకాశవాదుల కోసం పోయే వాళ్ళు ఇందులో ఉండరు, బీజేపీ పార్టీలో ఉండరు. ఒకటి మా దాంట్లో మేము ఒకటి అనుకుంటున్నాం, అంటే మా పెద్దలు తెలియజేయాలని ఏంటంటే మా భారతీయ, ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి నాకు ఒక ఆలోచన వచ్చింది. భారతీయ జనతా పార్టీలోకి రావాలి అనంటే ఫస్ట్ మా దాంట్లో ఆర్ఎస్ఎస్లో పెట్టాలండి. ఆర్ఎస్ఎస్లో క్రమశిక్షణ సిస్టమేటిక్ తీసుకుంటే అందులో ఉండాలంటే ఇందులో ఉండగలుగుతారు. ఇప్పుడు వాళ్ళను ఏదో ఇట్లా వచ్చారని చెప్పి తీసుకోగానే మళ్ళీ ఉరికిపోతూనే ఉన్నారు. అవి అలవాటు పడ్డ పాణాలు. పార్టీలోకి తీసుకుంటే బాగుంటుంది. మా దాంట్లో మా పద్ధతిలో సిస్టమేటిక్ దీనిలో అన్నిటికీ ఓర్చుకోవాలి. మా దానికి ఆవేశాలు ఉండొద్దు, అవగాహన ఉండాలి, సిద్ధాంత పరంగా ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి. ప్రతి పౌరులను గౌరవించడం మాది ఒక బాధ్యతగా స్వీకరిస్తాం. ప్రతిదీ కూడా మేము ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళామంటే మేము దేవుడికి పూజ చేసుకుని బయటకు వెళ్తాం. మేము ఎవరైనా ఇక్కడ ఏ మహిళ కనబడే మనకు ఒక సోదరి పని లాగా, ఒక తల్లి లాగా అట్లా భావించుకొని పద్ధతిలోనే మేము ఉంటాం. మేము వాళ్ళలాగా చిల్లర వేషాలు చేసే మెంటాలిటీలు మన భారతీయ జనతా పార్టీలో ఉండవు. ఓకే, అంటే బీజేపీ పార్టీ నాయకులు అందరూ ఒక సిద్ధాంతం ప్రకారమే ముందుకు సాగుతున్నారంటారు. సరే, పార్టీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మునుగోడులో కూడా ఓటమి చవి చూసినా ఎక్కువ శాతం 90% గెలిచామంటున్నారు.
మరి దమ్మాయిగూడకు వచ్చేద్దాం. మీరున్న ఏరియాకి దమ్మాయిగూడలో బీజేపీ పార్టీ ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏంటి? దమ్మాయిగూడలో అండి, ఇక్కడ ఆల్రెడీ 18 కౌన్సిలర్స్ ఉన్నారు. 18 కౌన్సిల్లో ఇప్పుడు ఒక ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక్కడ మా బీజేపీకి ఒక సీటు కూడా మేము గెలవలేకపోయినాం. ఎందుకంటే మేము అధికారికంగా లేము, రాష్ట్రంలో లేము, సెంట్రల్లో మాకున్న మాకు ఇక్కడ ఏంటంటే అప్పుడు భారతీయ జనతా పార్టీ మూమెంట్స్ కూడా ఇంత లేకుండే. ఇంకోటి ఈ అధికారికంగా వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి డబ్బులు పెంచి ఒక కౌన్సిలర్కి ఒక 500,000 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయల వరకు ఖర్చులు డబ్బులు పంచి అన్న మాట ఇప్పటికి పదే పదే వస్తుంది. అంటే మొత్తం రాజకీయాన్ని నడిపేదంతా డబ్బే నడుపుతుంది? డబ్బే నడుపుతుందండి. డబ్బున్న వాళ్ళే రాజకీయం చేయాలా, లేకపోతే నిజంగా ప్రజలకు అభివృద్ధి చేసే వాళ్ళు లేరా? ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడు కూడా వచ్చి ఇక్కడికి చైర్మన్ కావచ్చు అండి. ఇప్పుడున్న ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు ఇంత లేదు, అంతకుముందు ఈ రకంగా ఈ రకమైన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాయన కూడా ఇక్కడ వచ్చేసి డబ్బులు పెట్టుకుని వచ్చి నిలబడితే ఆయన చైర్మన్ కూడా అవుతారు. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవలేకపోయినామంటే రీజన్ అదే. మేము ప్రతి విషయంలో పోరాటం చేస్తున్నాం, ప్రతి డబ్బింగ్ యార్డ్ విషయంలో కొట్లాడుతున్నాం, గ్రేవ్యార్డ్ విషయంలో కొట్లాడుతున్నాం, ప్రజల సమస్యలు కొట్లాడుతున్నాం, వాటర్ సమస్యలు కొట్లాడుతున్నాం, రోడ్ల సమస్యలు కొట్లాడుతున్నాం. ఈ మల్లారెడ్డి మీద ఆయన ఒక శంకుస్థాపన చేయడం వరకే తప్ప ఎక్కడ ఏది అమలు అయింది లేదు, ఒక్కటి చేసింది లేదు. ఏమంటే డాన్సులు చేస్తారు, అంతకుముందు చేయడం లేదు. అసలు ప్రజలు ఆయన గెలిపించారంటే డబ్బు, డబ్బుకు నోటుకు ఓటుకు నోటు లెక్క పోయింది తప్ప ఆయన ఒక ప్రజాప్రతినిధి ఒక మినిస్టర్ లాగుండదు ఆయన బిహేవియర్. అంతకుముందు మీరు ఏనే ఉంటారు, జోనార్కి వచ్చేసి దమ్మేవాడకు పోతుంది అంతా అంటాడు, స్పెల్ డంపింగ్ ఆర్ట్స్ స్పెల్ అంతా దమ్మేవాడు పోతుంది. ఈ దమ్మేవాళ్ళ ఆయన కాన్షియస్ లేదా అంత తెలియలేదా మల్లారెడ్డికి? ఆయన ఒక మంత్రి, ఏదో మంత్రి అనుకో చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది నాకు అసలు. అంటే దమ్మాయి కూడానే కాకుండా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఒక మంత్రిగా అన్ని రకాలుగా శంకుస్థాపనలు చేసినప్పటికీ అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి రోడ్లు నీళ్లు అందిస్తున్నామంటున్నారు కదా మంత్రి మల్లారెడ్డి, ఎక్కడ అందిస్తున్నారండి రోడ్లు? ప్రతి కాలనీలో సిసి రోడ్లు వేపించాం. మొన్న మేము బైక్ యాత్ర చేపట్టినాం, బైక్ యాత్ర చేపట్టినప్పుడు అంబేద్కర్ చెరువు నుంచి వెళ్ళి డంపింగ్ యార్డ్ ఏరియా నుంచి వెళ్ళి ఆంజనాద్రి కాలనీ ఎమ్మెల్యే కాలనీకి వచ్చినాం. నడి రోడ్డు మీకెళ్ళి వాటర్ పోతున్నాయి, ఇళ్ళని మునిగిపోయినాయి. సాక్షాత్తు మీరు కూడా మన టీఆర్ఎన్ ఛానల్లో కూడా చూపించి చూపించడం జరిగింది. అది రోడ్లు ఆ రకంగా ఉంటే, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఈడ ఈడ డెవలప్మెంట్ ఏడ జరిగింది? అసలు మల్లారెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఈ మినిస్టర్ అయ్యండి కదా, ఆయన కాంచి అమ్మాయి కూడా ఏం చేసాడు ఒకసారి ఆయన చెప్పని చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పని చెప్పండి. దయచేసి టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, మనము గెలవడమే కాదు మన స్వార్థమే కాదు, మన పక్కపాటి మన ప్రజల గురించి మన వ్యక్తుల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. దయచేసి మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కానీ ఇలా ఈ మంత్రితో ఉండి మీరు ఏదో పార్టీ కోసం అని చెప్పేసి దయచేసి అలా పోకండి. మనకు ప్రజా సమస్యలే ధ్యేయం, మనకున్న డంపింగ్ యార్డ్ సమస్య ఇంతవరకు పరిష్కారం అయితే లేదు, గ్రేవ్యార్డ్ సమస్య పరిష్కారం కావట్లేదు. కేటీఆర్ అంతకుముందు కూడా వచ్చాడు కదా పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఎంపీగా, మరి వచ్చినప్పుడు చెప్పి 2 నెలల పరిష్కారం చేస్తారు కేటీఆర్. ఓకే, 4 సంవత్సరాలు గడిచింది, అయిపోయింది, ఏమైంది అయిందా? సో మరి ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ గారు కూడా వచ్చారు కదా మన దమ్మాయిగూడకి, సో ఆ టైంలో ఏం చెప్పారు? అసలు నిజంగా డంపింగ్ యార్డును తీయగలుగుతారా? అసలు తీస్తే వెళ్తుందా? డంపింగ్ యార్డు మొత్తం తీస్తారని నేను చెప్పలేను మేడం, కాకపోతే ఉన్న డంపింగ్ యార్డ్ ట్యాపింగ్ మాత్రం 75% తీసేసి పక్క తీసేస్తాం. మాకు అధికారం ఇస్తే ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా నేను 75% డంపింగ్ యార్డ్ సమస్య తీసేస్తా, ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా మీ ఛానల్ ద్వారా క్లియర్గా నేను క్లియర్గా చెప్తున్నా. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ విషయంలో కూడా ఇంతకుముందు మా పెద్ద కొంపల్లి మోహన్రెడ్డి గారు మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దీని మీద ఎన్జిటి ఆర్డర్ తీసుకొచ్చి దీని మీద కొట్లాడి 8 లక్షలు ఖర్చు పెట్టి ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉన్నారు. తను ఇప్పటికి కూడా ఎవరు వచ్చారండి ఇంతవరకు ఈ మధ్యలో జిఎస్ అని పెట్టి ఈ మధ్యలో ఫాలో చేశారు, ఈ ప్రజల కోసం కొట్లాడి తీసుకొచ్చింది, ముందు నుంచి పోరాటం చేసింది మా పెద్ద కొంపల్లి మోహన్రెడ్డి గారే, అదొకటి ప్రజలందరూ తెలుసు. దయచేసి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మన డంపింగ్ యార్డ్ సమస్య పోవాలంటే వచ్చేసారి ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. నేను దమ్మాయి కూడా లోకల్లోనే ఉంటా, అవసరమైతే ఆ సమస్య తీర్చకపోతే నన్ను పట్టుకోండి. ఈ ఛానల్ వల్ల త్రూలో నేను చెప్తున్నా క్లియర్గా, టీఆర్ఎన్ ద్వారా
ప్రత్యక్షంగా మరొకసారి కూడా నేను వినవించుకుంటున్నా, భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నేను దమ్మాయిగూడ లోకల్లోనే ఉంటా, ఇది ఖచ్చితంగా దమ్మాయిగూడ సమస్య డంపింగ్ యార్డే కాదు, గ్రేవ్ యార్డ్ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. ప్రతి ఒక్కరికి ప్రజల సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య ఖచ్చితంగా మేము వాటిని మేము ఖచ్చితంగా మీ మీడియా ద్వారా నేను చెప్తున్నానండి, ఖచ్చితంగా వీటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము భారతీయ జనతా పార్టీ తీసుకుందాం. అదే విషయంలోనే మా బండి సంజయ్ గారు మొన్న ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా దమ్మగడ కూడలిలో జరిగిన మీటింగ్లో కూడా అదే చెప్పాడు, భారతీయ జనతా పార్టీని గెలిపించండి, డంపింగ్ యార్డ్ సమస్యందో మేము చూస్తామని చెప్పేసి ఉన్నాను. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి ఈరోజు నేను కూడా మాకు ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మేము మాటిస్తే తప్పు, టీఆర్ఎస్ లాగా 100 మాటలు మాట్లాడి 100 సంక్షేమ పథకాలు పెట్టి 2-3 ఎక్కడెక్కడ అమలు చేసి ఆ బిల్డప్లు కోటలు తీసుకునే క్యారెక్టర్లు మరి కావు. మాట ఇచ్చినామంటే మేము చేస్తాం, ఖచ్చితంగా మేము చేసి తీరుతాం. అదొక్కటి ప్రజానీకం, మేడ్చల్ జిల్లా ప్రజానీకం అందరూ కూడా గమనించండి, ఈ అవకాశం అందరికి ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దమ్మాయిగూడలో ప్రజా గోస బీజేపీ భరోసా అంటూ పాదయాత్ర నిర్వహించారు. ఆ టైంలో ప్రజలు ఎక్కువగా ఎలాంటి సమస్యలు మీకు తెలిపారు? మా ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా మాకు కొంపల్లి మోహన్ రెడ్డి అన్న గారు మరియు ఆ రోజు మన రఘునందన్ రావు గారు కూడా రావడం జరిగింది. అక్కడ సమస్యలు మెయిన్ మేజర్గా ప్రజలు ఆ రోజు వర్షం కూడా లెక్క చేయకుండా మోహన్ రెడ్డి గారు మరియు రఘునందనరావు గారు మరియు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా చాలామంది వాళ్ళ పరిస్థితులను చెప్పుకోవడానికి కూడా మేము ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రావడం, ఆ డంపింగ్ యార్డ్ సమస్య అక్కడికి కూడా రఘునందనరావు గారిని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమస్యను కూడా చూసి దీన్ని టాపింగ్ చేస్తూ దీన్ని సో ఇట్లా చేస్తాం, దానికి నేను ప్లానింగ్ ఇస్తానని చెప్పేసాడు. ఇది తీపే చేత వరకు బాధ్యత కూడా నేను ఇక్కడ తీసుకుంటా, ఇక్కడ నేను ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ వస్తానని చెప్పేసి రఘునందనరావు కూడా భరోసా చేయడం నిజంగా చాలా మా అందరికీ సంతోషం అనిపించింది. కానీ ఇదంతా మోనన్న చొరవ వల్ల జరిగింది. అన్న చెప్పగానే మోనన్న ఇమీడియట్లీ రఘునందన్ ఫోన్ చేసి అడ్వకేట్ కాబట్టి కొంచెం ఐడియాలజీ ఉంటుంది, దాన్ని మీకెళ్ళి ఫాలోఅప్ చేసి ఎట్లా చేద్దామని ఆలోచన మీకెళ్ళి తీసుకొచ్చాడు. అది కూడా 2-3 ప్రాసెస్ చేస్తే లోపల అంత లోపల ఇవన్నీ ఇంకా ఈ మా కమిటీలు అని చెప్పేసి ఇవి ఎలక్షన్స్ అది ఇది అని వచ్చేసినాయి. ఇప్పటికీ దాన్ని వదలము, దాని కాన్సెప్ట్ అది అట్లనే ఉంది, దాన్ని ఫాలోఅప్ చేస్తాం. మాకు ఓటర్లు ప్రజలు రేపు వేస్తారా దాని గురించి కాదు, డంపింగ్ యార్డ్ సమస్య తీసేయాలనే కాన్సెప్ట్. బీజేపీకి అధికారం ఇచ్చినా ఇయ్యకపోయినా బీజేపీ మాత్రం ఎప్పుడు ప్రజల వెంటే ఉంటుందంట. ప్రజల పక్షాన ఖచ్చితంగా మా మోరేడ నెంబర్ ఉంటాడు, చేస్తున్నాడు. కానీ మాకేంటంటే ఒక అధికారం ఇస్తే మాకు పవర్ ఎక్కువ ఉంటుంది, ఆ అధికారం మీద మేము కొట్టడానికి ఉంటుంది. ఇప్పుడు నేను అధికారం లేదు, ఒక కౌన్సిలర్ కాదు, నేను పోయి చెప్తే ఎవరు వింటారు? ఒక ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కూడా మర్చిపోకు, భారతీయ జనతా పార్టీ లీడర్ అని అంటాడు. ఒక అధికార ప్రతినిధిగా కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా నేను పోయింటే ఇంకా నాకు ఎంత పవర్స్ ఉంటాయి? ఒక ప్రజాప్రతినిధి ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని కొట్లాడవచ్చు. అది ప్రజలు నాకు హక్కు కలిగించాలి, ఆ అధికారం నాకు ఇస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది మాకు. దమ్మాయిగూడలో ఇప్పటి వరకు బీజేపీ పార్టీ నుండి కార్యకర్తలు నాయకులే ఉన్నారు, కౌన్సిలర్లు ఎవరూ లేరు అని అన్నారు. వచ్చేటువంటి ఎన్నికల వరకు బీజేపీ పార్టీ ఇక్కడ బలోపేతమై మరి కౌన్సిలర్లుగా ఎదిగే అవకాశం ఉందా? మేము సింపుల్గా ఇప్పుడు అన్ని చూస్తున్నారు, ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలే. భారతీయ జనతా పార్టీ దమ్మాయి కూడా ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వార్డు మెంబర్లు విలేజ్లలో వార్డు మెంబర్లే కానీ కౌన్సిలర్స్ కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మొత్తం లీడ్ మొత్తం భారతీయ జనతా పార్టీ తీసుకోబోతుంది. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అంతా బీజేపీ పార్టీదే అంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు డబ్బు కూడా ఒక దగ్గర జరిగిందని చెప్పేసి అంతటా ఉండదు, దానికి ఎఫెక్ట్ ముందు దుబ్బాక హుజూరాబాద్ చూసారు కదా, ఇక్కడ మునుగోడులు ఏంటంటే ఫెస్టివల్స్కి సవాల్గా తీసుకురు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ 10,000 పట్టుకున్న ఒక 10,000 మెజార్టీతో గెలిచారు తప్ప, అదే ఎఫెక్ట్ మౌనంగా ఉంటే ఓట్లు కూడా ఓటర్లు ఎట్లా చేయాలో కూడా చేస్తారు. అంత అక్కడ జరిగింది కదని మాకు ఇంత కూడా చింతన లేదు, భయం లేదు, మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇంకా ధైర్యం వచ్చింది, ఇంకా ఎలా ముందుకెళ్లాలో మాకు మునుగోడు ప్రజలు నేర్పించారు మాకు. తప్పకుండా మేము విజన్ మార్చుతాము, టైం చేంజ్ చేస్తాం, ఎక్కడ ఎట్లా కొట్టాలో ఇప్పుడు మాకు కూడా కొన్ని తెలిసినాయి. మేము కూడా అదే ప్రణాళిక ప్రకారం మేము కూడా ముందు పోతాం. అంతమంది వచ్చి ఆడ 10,000 మెజార్టీ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంతో అనేది మా దమ్మ మా ఖర్చుందో మాకు అర్థం కావా? ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం.
ఖచ్చితంగా ప్రభుత్వం అది రాబోతుంది. మా అధిష్టానం సెంట్రల్ అధిష్టానం కూడా మా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాకు అన్నదండలు ఉన్నాయి. మేము మాకు ఇక్కడ రాష్ట్రాల్లో కూడా మా బండ సంజయాన్ని వచ్చిన కాంచెలు కూడా పార్టీ చాలా బలపితంగా పుంజుకున్న విషయం అందరూ తెలుసు. ఇక్కడ మేము ఒక పాండవులం, వాళ్ళ కౌరవులు 100, ఆల్రెడీ అంతకుముందు 88 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఒక 12 మంది గోడదునికి వచ్చిన గొర్రెలు ఉన్నాయి. ఏదో అప్ప కాంగ్రెస్ నుంచి వెళ్ళి అవి 100 అయినాయి. నిన్న మొన్న ఒక కొత్త గొర్రె దొంగ గొర్రె 101 100 మంది కౌరవులు కర్ణుడు 101గా వాళ్ళ లెక్క సరిపోయింది కరెక్ట్. అది ఎప్పుడైనా అన్యాయం అన్యాయం ఎక్కడైనా అంతం కావాల్సిందే, న్యాయం ఎప్పుడైనా సరే ముందుకు వస్తుంది. అవన్నీ చేద్దగానే మాటలు అండి వాళ్ళవి అవన్నీ చిల్లరు. అంటే అభివృద్ధి పనుల వల్లే ఇంతవరకు 100 మంది ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మొన్న గెలిచినటువంటి ఆయన కానీ, మేము ప్రజలకు చేసిన సేవ వల్లే మమ్మల్ని గెలిపించారని టీఆర్ఎస్ పార్టీ అంటుంది. బీజేపీ పార్టీ నెక్స్ట్ వస్తే ఏం చేయబోతోంది అది చెప్పండి. ఇప్పటి వరకు ఉన్న దగ్గర ఏం చేసింది, నెక్స్ట్ వస్తే ఏం చేస్తుంది? మేము అధికారికంగా మేము చేసినాము తెలంగాణ పార్టీలో మాకు గెలిపించిందని అంటే సిగ్గు చేయడానికి చెప్పుకోవాలంటే కొంచెం అన్నా, అరే నువ్వు అధికారికంగా నువ్వు తెలంగాణలో డెవలప్మెంట్ చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఇన్ని చిల్లరేషాలు వేయాల్సిన అవసరం లేదు. ఈ తావుడుకు పైసలు పంచులు ఎందుకు చేస్తావు, చిల్లరేషాలు ఎందుకు చేస్తారు? నేను ప్రజలకు గెలిపించుకుంటాను, నిమ్మల్గా ఫామ్ హౌస్లో పడుకుని ఇంకో క్వార్టర్ ఆఫ్ అయ్యి నీ బాధ ఎందుకు? లాస్ట్ సీఎం కూడా దిగజార్చిపోయి కూడా ఇన్ఛార్జ్గా ఉండి ఆడ పోయి ఓటర్లతో మాట్లాడామంటే భయం. బీజేపీ అంటే వాళ్ళకి ఎట్లా ఉన్నదో ఒకసారి ఆలోచించుకో. భారతీయ జనతా పార్టీ అంటే భయం భయం పుట్టింది, మునుకుడు పుట్టింది వాళ్ళకు. ఆడ కాంగ్రెస్ పార్టీ సీట్ అది, టీఆర్ఎస్ అధికారంలో ఉంది, అధికార పార్టీలో ఉంది. మేము బీజేపీ అండి, అయినా మరి ఆడ కాంగ్రెస్ సీట్ ఏది? కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాలే. టీఆర్ఎస్ అధికార పార్టీ ఉండి అన్ని చిమ్మిక్కులు చేస్తే ఆ పార్టీ, మేము 86 అంటే మేము గెలిచినట్టే కదా. అది ఒక్కటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా మేము గెలిచినాము అని వాళ్ళు చప్పలు కొట్టుకుంటే అది వాళ్ళ వాళ్ళ పిచ్చితనం హరితనం అవుతుంది తప్ప అంతకుమించి ఇంకోటి ఏమి ఉండదు. ఓకే, బీజేపీ పార్టీకి దుబ్బాక ఎన్నికల తర్వాత ఊపు వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అయింది. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికలతో జోస్ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బీజేపీ ఎదుర్కొనుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉప ఎన్నికలలో ఓడిపోయింది, స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటి క్వశ్చన్ వేస్తున్నాము టీఆర్ఎస్ గవర్నమెంట్కి. ఇప్పుడు మొన్న వచ్చిండు కేటీఆర్ గారు అన్నారు, నేను దీన్ని మునుగోడును దత్తత తీసుకుంటున్నా, 15 రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు అన్నీ మేము అమలు చేస్తాం, ఇక్కడ రోడ్లు వేపిస్తాం, ఇక్కడ రోడ్లు వేపిస్తాము, ఇలా పింఛన్లు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, ఇక్కడ ఉద్యోగ 28,000 ఉద్యోగాలు ఇస్తాము, అవన్నీ ఒక 15 రోజుల్లో మేము అమలు పరుస్తామని చెప్పిండు. దత్త తీసుకుంటే నాకు కూడా అనిపిస్తుంది అండి, దత్త తీసుకోనికి అదే ముడగోసిందా, అదే మునుగోడు అంటే ఎంతమంది ఎమ్మెల్యే లేరా? అదే మరి రాజగోపాల్రెడ్డి ఉన్నప్పుడు ఎందుకో తీసుకొని ప్రజలు, నీ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు నువ్వు చేయడానికి ఏంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం నీ చిత్తమడక, ఈ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ చేసుకుంటావు, ఇవన్నీ నీ రాష్ట్రంలో లేవా? నీ తెలంగాణ రాష్ట్రంలోనే కదా మేజర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఏడవ ఉపరికల తడబోయి నేను దత్త తీసుకుంటా, ఏడవుతుంది నువ్వు దత్త తీసుకోనికి? తెలంగాణ అయ్యాసూటవు నీ అయ్యా జాగిరా, నువ్వు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు, అధికారంలో నువ్వు పనులు చేయి, ప్రజల మంచి నువ్వు, ప్రజలకు పని నువ్వు పని చేయాలి నువ్వు. నేను తీసుకుంటేనే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరిని మీ ఉన్న కాంగ్రెస్ 12 మంది ఇప్పుడు రాజీనామా చెప్పింది, ఆడ కూడా నువ్వు దత్త తీసుకోవాలి. ఈ 10 రోజుల్లో ఏదైతే టైం చెప్పినావో, ఆల్రెడీ 6 తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయి, 3 రోజులు అయింది ఇప్పటికి, ఈరోజు 9, రేపు ఇంకా 9 రోజులు, ఇంకా 12 రోజులు టైం ఉంది. 12 రోజుల లోపల ఇవన్నీ డెవలప్మెంట్ చేయాలి, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. లేదు అనుకో నీకు ఉన్న పరిస్థితి, ఇంతకుముందు నంద్యాలలో టీడీపీ గవర్నమెంట్ ఉండే, టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్ జరిగినాయి, బై ఎలక్షన్లు ఇదే విధంగా జరిగింది. ఆడ కూడా ఇదే పరిస్థితి, ఇట్లనే బిల్డప్ ఇచ్చారు, కథం గోడ దాటేసి బయట పడ్డాడు. ఇలా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గెలిపించారు, తర్వాత మొత్తం పత్త లేకుండానే వేయండి కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత అక్కడ సీఎం అయ్యింది, అంటే అదే సీలు తెలంగాణ 100% చంద్రబాబు పార్టీ, చంద్రశేఖర్ అన్న పట్టేది. అది ఆల్రెడీ ఆర్బీఐ దీపానికి వెలిగెక్కువ అన్నట్టు ఇలా ఆడ గెలిపించింది. అందుకే ఆర్బీఐ దీపం వెలిగేమో కూడా బాగా ఎక్కువ వెలుగుతుంది, తర్వాత పుష్పం ఉంటుంది, మొత్తం గాలి పోతుంది, అంటే ఆ దీపం మొత్తం మారిపోతుంది. వీళ్ళ పరిస్థితి కూడా గదే, వీళ్ళని మాటలు ఎవరు నమ్ముతారండి?
ఎన్నికలలో టీఆర్ఎస్ ను ఓడగొట్టేసి బీజేపీకి అధికారం కట్టుతారంటారు. ఖచ్చితంగా చిల్లర రూపాయికి గీతలు ఎక్కువ, శీతగారానికి మాటలు ఎక్కువ అన్నట్టు వీళ్ళ సిద్ధాంతాలు అన్నీ గవే. పనికి మాన మాటలు, చెత్త మాటలు, డబ్బులు పెట్టాలి గెలవాలి. ముందేమో తెలంగాణ సెంటిమెంట్ అని పెట్టిండు, గెలిచిండు. తర్వాత ఏం చేసిండు, 100 సంక్షేమ పథకాలు, ఆ 100 సంక్షేమ పథకాలని రిలీజ్ చేసిండు. ఎన్ని సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన ఇక సూదంతా అందరు ఇన్నదే, అందరు తెలిసిన విషయమే. డబుల్ బెడ్రూమ్ అని, జాగా అని, భూమి అని, ఉద్యోగాలని, నిరుద్యోగ భూతని, పంద పడకలకి, హాస్పిటల్ అని, ఏడ చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఏడ లేదు. నామకే వస్తే అక్కడక్కడ 2-3 ఓపెన్ చేస్తాడు, పెడతాడు కదా. ఇప్పుడు మంచి పైసలు సంపాదించుకున్నాడు, విమానాలు కొనుక్కుంటారు, తిరుగుతున్నారు. ఇక ఓడాడు మళ్ళా తోపు సింగ్ లాగా దేశకినేత అని. గీడ ఉన్న రాష్ట్రంలో ఒక్క సీట్కి వెళ్ళవాడికే నానా తంటాలు వాడి, కింద మీద వాడి, మీ రాష్ట్ర అధికారిక పార్టీ మొత్తం తీసుకొచ్చి పెట్టినావు. నువ్వు దేశానికి వెళ్తావా? నువ్వు ఏడ దేనికి పనికొస్తావా? నువ్వు టీఆర్ఎస్ పార్టీని స్థాపించిందే దేశ రాజకీయాలను శాసించేందుకు కదా. నువ్వు రాష్ట్రానికి ఇక్కడ ఇంట్లో దిక్కు లేను అంట, ఇంట్లో చేయాలంటే బయట చెల్తాడా? గూట్లో ఏమంటారు శాస్త్రం ఉన్నది, గూట్లో రాయి తీరడం ఎట్లా రాయి తీస్తారు అటుని? ఈయనకి ఒక్క అసెంబ్లీ స్థానానికి ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి ఇంత కష్టపడవు. నెల రోజులు అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆడబెట్టినావు, రాష్ట్ర పరిపాలన పక్కకు తోలినావు, పోయిన ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ రకంగా గెలిచినావు. నువ్వు రేపు భారత రాష్ట్ర ఉంచుతారు బట్టి రేపు రాష్ట్రాల్లో పోతే, మన ఆంధ్రాలో ఇటు ఉన్నప్పుడేమో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం చెప్పి దాన్ని వెళ్ళగొడుతుంది. ఇప్పుడు పోతే వాళ్ళు అన్నారా? ఖచ్చితంగా అంటారు. ఎందుకు? నువ్వు అప్పుడు వెళ్ళగొట్టావు, ఇప్పుడు అంటే నీ అవసరానికి వాడుకున్నావు. ఇవన్నీ దొంగ మాటలు, బట్టవే మాటలు అందరూ తెలుసు. ఈ పెద్ద బట్టవే మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేరంటారా? ఎవరు నమ్మాలండి? వాస్తవం చెప్పాలండి. 3 రోజులు వెళ్ళిపోతే ఆ టీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలే ఆయన మాట ఒక్కడు వినటోడే కాదు, వినటోడే కాదు. అది ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థమైంది. ఆడ ఆల్రెడీ నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు అందరూ అనుకుంటున్నారు. వాళ్ళకి తెలుసు అది గెలుపు గెలిపే కాదని, వాళ్ళకి కూడా తెలుసు. ఇంత కష్టపడుతున్నా ఈడ గెలుస్తున్నాము, దేశాలకి ఈడ పోతాము, రేపు మేము ఎట్లా గెలుస్తామని వాళ్ళకి భయం ముట్టుకుంది. ఇప్పుడే ఖచ్చితంగా భయం ముట్టుకున్నది. వాళ్ళు వచ్చినా రాకపోయినా వచ్చే ఎలక్షన్స్కి ఇంకా 1 ఇయర్ సమయం ఉంది. ఈలోపు టీఆర్ఎస్ మొత్తం అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంతా చేస్తే బీజేపీ పరిస్థితి ఏంటి? సంతోషమే కదా, మాకు కావాల్సింది అది. మేము అభివృద్ధి ముఖ్యం. మేము ప్రభుత్వంలో ఉండాలి, మాకు పదవులు కావాలని మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కోరుకోలేదు. మా వల్ల జరుగుతుందో సంతోషం, మేమే వాళ్ళ సపోర్ట్ చేస్తాం అంతేనా? మా ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనండి, మేము మళ్ళీ ఓడిపోతాం. చేయమనండి, ఓడిపోతాం. ఆ డెవలప్మెంట్ చేస్తాడో మాకు, మాకు ప్రజల అభివృద్ధి మాకు కావాలి. ప్రజల క్షేమం ఉండడమే మేము కోరుకునేది. ప్రజాక్షేమం కోసం బీజేపీ పార్టీ ఓడిపోవడానికైనా సిద్ధమే అంటారు? సిద్ధంగానే ఉంటాం మేము, ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. మాకు కావాలి ఇప్పుడు ప్రజల దగ్గరికి అధికారిక రాజకీయంగా ఎందుకు వస్తామండి? రాజకీయంగా ఉన్నవాడికి జీతం అవసరం లేదు, మేము ఆ కూడా అవసరం లేదు. మాకు రాజకీయ అధికారం ఇవ్వండి, మేము రూపాయి తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తాం. వాళ్ళకు జీతాలు కావాలి, సీఎంకు 4 లక్షలు కావాలి, మినిస్టర్కు 3 లక్షలు కావాలి, ఎమ్మెల్యేలకు 2.5 లక్షలు కావాలి. మళ్ళా ఈ భూములు కబ్జాలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, సొంత జాగాలు కొనుక్కోవాలి, విమానాలు కొనుక్కోవాలి, తిరగాలి. వాళ్ళకి అది కావాలి, మాకు అవసరం లేదు. మీరు దమ్మున్నోళ్ళు అయితే, టీఆర్ఎస్ మీకు గట్స్ ఉంటే ఇప్పుడు వాళ్ళతో రాజీనామా చేయించేయండి. లేకుంటే నువ్వు ఉన్న సీటే రాజీనామా చేయి, సీఎం ఉన్న సీటే రాజీనామా చేయి. నువ్వు రూపాయి డబ్బు కొంచెం కూడా నువ్వు పోటీ చేయి, మేము కూడా రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. నువ్వు అధికారాన్ని ఆట పెట్టుకోకు, మాకు అధికారం లేదు కదా. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతున్నావు, ఆడు, ఎన్నికలు ఆడుతావు. నీ జీవితాంతం నువ్వు అధికారం ఉంటావు. అన్నీ పోయినాయి, ఎన్నో పార్టీలు చూసుకుంటూ వస్తున్నాం, ప్రజలు ఎంతో మందిని చూసుకుంటూ వస్తున్నారు. 30-40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి రాజకీయాలలో పార్టీలకు ఓట్లు వేసుకుంటూ వచ్చిన జనాలు ఉన్నారు. అంత రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నీ ఎన్ని రోజులు నడుస్తుంది నీ డబ్బు, నీ మద్యం, నీ మాంసం ఎన్ని రోజులు నడవది? అది కొన్ని రోజుల వరకే. కాకపోతే ప్రజలు కొంచెం ఓపిక పడుతున్నారు, చూస్తున్నారు. ఇదిస్తే అవకాశం ఇస్తే ఏం చేస్తాడు, ఇదిస్తే ఇంకేం చేస్తాడని ఆలోచన పెట్టారు. ఇది ఒక వాళ్ళకు పెద్ద పరీక్ష, ఇది ఫైనల్ పరీక్ష. అలాగే మొన్న లేకుంటే అసలు వాస్తవానికి కేసీఆర్ సచ్చపు అక్కడ ఓడిపోతుంది. ఆ మందు తాగేది, కూడ తాగేది, ఫుల్ తాగితే గతమే. ఇంకెక్కువ 2 ఎక్కువ ఆడ ఖర్చు కొడితే ఫట్టే పరిస్థితి. అట్లున్నది పరిస్థితి వాళ్ళది. ఆడ ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఉండాలి, కొంచెం సపోర్ట్ చేయించండి. ఎందుకంటే నాన్న ఇప్పుడన్నా చేయరు, మంచిగా బాగుపడు, ఈ ప్రజలైనా కొంచెం డెవలప్ చేయరని వాళ్ళకి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. మీరు రాజకీయంగా ఎదగాలంటే, బాగుపడాలంటే మీరు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. గెలవకపోయినా పర్లేదు, మీరు ప్రజలకు న్యాయం చేయండి అని నేను కొట్లాడుతున్నా. మీరు ప్రజలకు న్యాయం చేయండి. మామూలు గెలిపేయకపోయినా పర్లేదు, మీరే గెలవండి. ఇప్పుడు మళ్ళీ ఆడ గెలవండి, నెక్స్ట్ కూడా గెలవండి. మీరు మంచిగా చేస్తే అధికార పార్టీ ఏ పార్టీలు ఉన్నాయండి? ఈ దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా ఏమీ ఉండదు.
ఇలా గురించి చెప్పుకుంటే చాలా ఉంటుందండి స్టోరీస్ట్. అది చెప్పుకుంటే సరిపోదు కూడా. 9 సంవత్సరాల పరిపాలన మన సంవత్సరం పొడవు కూడా మాట్లాడుకోవడం కూడా సరిపోవు. అంత పెద్ద హిస్టరీ ఉంది కేసీఆర్ గారికి. ఓకే, ఎందుకంటే ఆయన కూడా 80,000 పుస్తకాలు చదివాడు కాబట్టి గొప్ప గరుడు. ఆయన గురించి అంత మాత్రం స్టోరీ లేకుండా కూడా రాజకీయ చాణక్యుడు ఆయన. మాటల గారు ఒప్పుకోవాలి ఆ విషయంలో మనం. ఎటువంటి వ్యక్తి అయినా సరే కింద వండటం కూడా లేచి నిలబడి డాన్స్ ఆడటాడు చేస్తాడు. అది కేసీఆర్కి ఉన్న గొప్ప ఘనత, టాలెంటెడ్ పర్సన్. మరి ఈరోజు టిఆర్9 టీవీ ద్వారా మరి ప్రేక్షకులకు ఏం చెప్పదని సార్ బీజేపీ పార్టీ గురించి? ముందుగా టిఆర్9 వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నాకు చిన్న విన్నపం, రాబో అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నా. ఎందుకంటే మన భవిష్యత్తు, మన ఫ్యూచర్, మన భవిష్యత్తు, మన తరాలను రేపు బాగుపరచుకోవాలంటే ఒక దేశం ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడే పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ అనేది దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టిఆర్9 ఛానల్ వారికి మరియు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో మరి గాలి సంపత్ గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదండి. మరి దమ్మైగూడ మున్సిపాలిటీనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే ఎన్నికలకు బీజేపీ పార్టీ సంసిద్ధంగా ఉందని, గెలుపు మాదే అని, టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలిచేది బీజేపీ పార్టీ మాత్రమే అంటున్నారు. అదే ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ గెలవడానికైనా ఓడిపోవడానికే ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుందని, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని, మాట ఇస్తే తప్పదని మరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకుడిగా అతడు తెలుపుతున్నారు. మరి నిజంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా, నిజంగా ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తుందా అనేది వేచి చూడాలి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.